అందరికీ నమస్తే, వెల్కమ్ టు శ్రీ లిటిల్ థాట్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసరికి ద గిఫ్ట్ ఆఫ్ ఆనెస్టీ. సో ఆనెస్టీ గురించి ఒక కథనైతే మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఓకే, రండి కథలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే ఒక పెయింటింగ్ మ్యాన్ అనేది ఉండేవాడు. అతని పేరంటే జాన్. సో అతనైతే చిన్న చిన్న పనులే ఇచ్చేవాడు. అతనికి కొంచెం కొంచెమే వచ్చేవి, ఎర్నింగ్స్ అయితే కొంచెం కొంచెమే ఉండేవి. అతను వచ్చే ఎర్నింగ్స్తో రెండు పూట్ల అన్నమే తినగలడు. సో అతనికి వచ్చే వర్క్స్ కూడా కొంచెం కొంచెమే ఉంటాయి. సో ఇలాగూ చాలా కష్టపడి వర్క్స్ అనేవి చేస్తాడు. సో అతనికి ఏమంటే ఒక పెద్ద ఇల్లు కొనుక్కోవాలని ఒక ఉంటుంది కదా. సో అది ఎప్పుడు తీరుదా, మనం బాగా కష్టపడాలి అనుకున్నాడు. సో అప్పుడు ఒకసారి ఆ విలేజ్ కూడా ఒక సర్పంచ్ గారు పిలిచారు, ఇలాగ నా బోట్నైతే నువ్వు పెయింట్ చేయాలి. సో దీనికి ఎంత డబ్బులు కావాలి అంటే, నేను నార్మల్గా 1500 తీసుకుంటాను, సో మీ ఇష్టం అన్నప్పుడు సరే అని పెయింట్ చేశారు. సరే అని పెయింట్ చేసినప్పుడు అక్కడ హోల్, ఆ బోట్లో ఒక హోల్ అనేది కనిపించింది. సో ఈ ఓకే, ఈ బోట్లో వెళ్ళే వాళ్ళకి చాలా ప్రమాదం అవుతుంది అని శాండ్తో మట్టితో కొన్ని కవర్ చేసి ఏదో విధంగా హోల్ని కవర్ చేశారు. తర్వాత బాగా పెయింట్ చేసి చాలా అందంగా పెయింట్ చేశారు. సో అప్పుడు ఆ సర్పంచ్ గారు అయితే వచ్చి, ఓకే చాలా బాగా పెయింట్ చేసావు, రేపు బుద్ధన్ వచ్చి నీ డబ్బులు తీసుకో అలా అని చెప్పారు. అప్పుడు ఆ సర్పంచ్ గారు అయితే సురక్షితంగా వాళ్ళ ఫ్యామిలీని అయితే బోట్లో పంపించారు. అప్పుడు ఆ బోటుకు ఒక ఓనర్ అనేది ఉంటారు కదా, ఆ ఓనర్ వచ్చి చెప్పారనమాట, ఆ పడవిలో ఇలాగ హోల్ ఉంది, మీ ఫ్యామిలీ అంతా ఎక్కడ అన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు అని. అప్పుడు ఇలా మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చేసింది సురక్షితంగా. అప్పుడు దీన్ని చూసిన ఈ సర్పంచ్ గారు ఆశ్చర్యపోయారు. అప్పుడు జాన్ అయితే పిలిచారు, అక్కడ హోల్ ఉండింది, నువ్వే నా కవర్ చేసావు, ఓ వెరీ గుడ్, నువ్వు చాలా మంచి పని చేసావు అని డబ్బులు అనేది ఇచ్చారు. సో అప్పుడు అతను ఆశ్చర్యపోయారు, ఒక హోల్ కోసం, ఒక హోల్ని కవర్ చేయడం కోసం ఎక్స్ట్రా డబ్బులు నాకు ఎందుకు ఇవ్వడం అని అడిగినప్పుడు, అప్పుడు ఆ ల్యాండ్ లార్డ్ చెప్పాడు, అదే సర్పంచ్ గారు అయితే చెప్పారు, నువ్వు అక్కడ హోల్నే కవర్ చేసినట్టు ఉన్నావు కానీ నా ఫ్యామిలీని సురక్షితంగా రక్షించేవు. తర్వాత నువ్వు ఆ హోల్ ఉంది అని అలా కేర్లెస్గా వదిలేసి నీ పని నువ్వు చూసుకుని వెళ్ళిపోలేదు, నా ఫ్యామిలీ గురించి అందరి గురించి ఆలోచించి నీ పని కాకుండా ఈ వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచించావు, ఎక్కువ డబ్బులు అదంతా నువ్వు లేదు, నువ్వు చాలా హానెస్ట్గా ఉండడం వల్ల నీ యొక్క కష్టానికి ఇదొక ప్రతిఫలం అని ఇచ్చారనమాట. అతను చెప్పిన దానికంటే రెట్టింపుగా ఇచ్చారు, అతని కష్టానికైతే రెట్టింపుగా వచ్చింది. ఇదండి ఇవాల్టి గిఫ్ట్ ఆఫ్ ఆనెస్టీ కథ. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్.